ఓం నమో వీరభద్రాయ. శ్రీ 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 విశాఖ శారదా పీఠాధిపతి అయినటువంటి శ్రీ స్వరూపానందేంద్ర స్వాములు వారి సూచనల మేరకు శ్రీత కమిషనర్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశానుసారం 3 రోజుల పాటు మహామృత్యుంజయ సమేత సహిత ధన్వంతరి హోమం చేయడం జరిగింది. అర్చకుల ఆధ్వర్యంలో ఈ 3 రోజులు జప హోమాదులతో పాటు యాగం కూడా చేయడం జరిగింది. ఈరోజు ధన్వంతరి యాగము, అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందకుండా దీని నివారణార్థము అర్చకుల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించడం జరిగింది. ఈ యాగానికి గౌరవ చీఫ్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యి హోమంలో పాల్గొని పూజలు నిర్వర్తించడం జరిగింది. త్వరగా ఈ వ్యాధి బారి నుండి ప్రజలందరినీ కాపాడాలనేసి శ్రీ వీరభద్ర స్వామి వారిని, భద్రకాళియమ్మ వారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈ రేపు జరిగేటువంటి ఉగాది ఉత్సవాలని పూర్తిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రద్దుపరచడం జరిగింది. దేవస్థానంలో ప్రజల ఆరోగ్యం కోసము, వారు ఎక్కువగా గుమికూడకుండా ఉండడం కోసము ఉదయం జరిగేటువంటి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అనంతరం పంచాంగ శ్రవణము, గ్రామోత్సవము ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ వ్యాధి తగ్గిన తర్వాత భక్తులందరూ కూడా ఏవైనా మొక్కుబడులు ఉంటే వాళ్ళు తర్వాత చెల్లించుకోవాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి దేవస్థానానికి భక్తులు కూడా సహకరించి రేపు ఎవరూ కూడా రాకుండా ఇంటి దగ్గరే పూజలు చేసుకోవాల్సిందిగా కూడా కోరడమైనది. అదేవిధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాయచోటి పట్టణం కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి దేవాలయాలన్నింటిలో కూడా, ఈ దేవస్థానం కాకుండా ప్రైవేట్ టెంపుల్స్ అన్నింటిలో కూడా రేపు దర్శనాలను నిలిపివేయాలనేసి ఉన్నతాధికారులు ఆదేశించారు. వారి ఆదేశాలను పాటించి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుచున్నాను.